सीतान्वेषणम्। भगवान श्री सत्यसाई चरणारविंदालकु प्रणाम। साई कुटुंब सभ्युलकु नमस्कारम्। श्रीमद् रामायणंलो सीतान्वेषण घट्टं मधुराद्वैत तत्वान्वेषणम्। सीता अंटे नागेटि चालु। ई नागेटि चालु एमिटी? सनातन धर्म मार्गं। सीतान्वेषणम् अन्न समासानिकि రెండు విధాలుగా అన్వయం చెప్పుకోవచ్చు. ఒకటి, సీత కొరకైన అన్వేషణం. రెండు, సీత యొక్క అన్వేషణం. సీత కొరకైన అన్వేషణం చేసినది శ్రీరాముడు. భరించేవాడు భర్త కాబట్టి భార్యను రావణుడు ఎత్తుకొని పోతే ఆమె ఎక్కడ ఏ స్థితిలో ఉందో తెలుసుకొని ఆమెను తనతో చేర్చుకొనడం శ్రీరాముని ధర్మం. ఆ విధంగా స్వీయ ధర్మ నిర్వహణార్థమై సీతను అన్వేషించిన విధానాన్ని సీతాన్వేషణంగా చెప్పుకోవచ్చు. మరి సీత యొక్క అన్వేషణమేమిటి? రాముడు అవతార కార్యాన్ని నిర్వహించటానికి భూమిపై వెలసినాడు. రావణ సంహారం చేస్తానని దేవతల ఎదుట నారాయణుడు ప్రతిజ్ఞ చేశాడు. అతడు మానవాకృతిని ధరించి దేవతలకు అసుర బాధ తొలగించటానికై రావణాసుర సంహారం ఎలా చేయాలి, ఆ మార్గాన్ని ఎలా ఆవిష్కరించాలి, సీత శ్రీరాముని యొక్క అవతార కార్య నిర్వహణం కోసం మార్గాన్ని అన్వేషించి సాయపడే పద్ధతిని సీత యొక్క అన్వేషణంగా మనం భావించవలసి ఉంటుంది. ఈ అన్వేషణకు మార్గం ఏమిటి? రాముడు కిష్కింధకుండా వెడలి సముద్రాన్ని దాటి లంకను చేరటం ఈ అన్వేషణ మార్గం. రావణుడు సీతను తీసుకొని పోతున్నప్పుడు రావణుడు తనను అపహరించి తీసుకుపోతున్నాడన్న సంగతి శ్రీరామునికి తెలియటానికై సీత కొన్ని సంజ్ఞలను కొన్ని గుర్తులను ఆ మార్గంలో వేస్తూ వెళ్ళింది. జటాయు సంహారం ఒక గుర్తు, ఋష్యముఖ పర్వతం మీద తన నగలను మూటకట్టి సీతమ్మవారు వేసినది మరొక గుర్తు. ప్రధానంగా సీత గమించిన మార్గాన్ని అన్వేషించడానికి ఈ రెండూ ముఖ్య సంకేతాలుగా రామునికి తోడ్పడతాయి. రామాయణంలో కిష్కింధ ఒక మజిలి, సుందరకాండ మరొక మజిలి. ఈ రెండు మజిలీల విశేషాలను తెలుసుకునడమే కిష్కింధ సుందరకాండలలో ఉన్న తత్వం. మనం ఇంతవరకు భావిస్తున్నట్లుగా రామాయణం మూడు నగరాల చరిత్ర. ఆ మూడు నగరాలలో కిష్కింధ లేదు. మిథిల, అయోధ్య, లంక అన్నవి మూడు నగరాలుగా మనం పేర్కొన్నాం. కిష్కింధ కూడా ఒక నగరమే కదా. దీనిని కలుపుకొని నాలుగు నగరాలుగా మనం భావించవచ్చును కదా అని చర్చించవచ్చును. కానీ కిష్కింధకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి లేదు. ఒకవైపు నుండి చూస్తే అయోధ్యకు కిష్కింధ ఒక అనుబంధ నగరం, మరొక వైపు నుంచి చూస్తే రావణ సామ్రాజ్యానికి చిట్ట చివరి ఎల్లగా కనపడుతుంది. రామ రావణ సామ్రాజ్యాల సంగమ సీమలాగా కిష్కింధ మనకు తోస్తుంది. ఇది ఎలాగో సంగ్రహంగా గమనిద్దాం. రాముడు కిష్కింధకు చేరుకునే సమయానికి వాలి కిష్కింధను పాలిస్తున్నాడు. వాలి రావణ స్వభావానికి ప్రతినిధి. సుగ్రీవుని భార్యను బలవంతముగా హరించి సుగ్రీవుణ్ణి దేశముల మీదకు తరిమి అతని నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాడు వాలి. రావణుడు సీతను హరించి రాముని నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇట్టి రావణుని స్వభావానికి అనుగుణమైన వ్యక్తిగా, రావణునికి ప్రతిబింబ రూపముగా వాలి కిష్కింధను పాలిస్తున్నాడు. నిజానికి రావణుని ప్రభావం కిష్కింధపై అప్పుడప్పుడు బలంగా ఉంది. సుగ్రీవుడా అమాయకుడు, భ్రాతృభక్తి గురుభక్తి కలవాడు. ఎక్కడా రక్షణ లేకపోతే మతంగ మహర్షి వాలికిచ్చిన శాపం ప్రకారం ఋష్యముఖ పర్వతం క్షేమంగా ఉంటుంది కాబట్టి నలుగురు మంత్రులతో ఆ పర్వతం మీద నివసిస్తూ ఉన్నాడు. అవకాశం దొరికితే, దైవం అనుకూలిస్తే ధర్మ విజయాన్ని సాధించడానికి ఆయన కంకణం కట్టుకుని ఉన్నాడు. దైవం మీద భారం వేసి పురుషయత్నాన్ని సాగిస్తున్న నిర్మలుడైన వాడు సుగ్రీవుడు. ఈ సుగ్రీవునితో శ్రీరామునికి స్నేహం కలుగుతుంది. వాల్ని సంహరించి కిష్కింధను సుగ్రీవునికి పట్టం కట్టడానికి రాముడు శపథం చేస్తాడు. వాలి పాలించే కిష్కింధ లంకకు లెంకగా ఉండేది. సుగ్రీవుడు పాలించే కిష్కింధ అయోధ్యతో స్నేహాన్ని సాధించుకునేది. లంకేశ్వరునికి లెంకగా ఉన్న ఈ కిష్కింధను భరతరాజ్యంలో భాగంగా మార్చాడు రాముడు. ఇదే కిష్కింధలో ప్రత్యేకించి రాముడు చేసిన పరివర్తనం. అసురమైన ప్రవృత్తి ఏ పట్టణంలో రాజ్యం చేస్తున్నదో, ఏ రాజు రాజ్యధర్మం కంటే స్వీయ ధర్మం ప్రబలమని భావించి స్వీయమైన అహంకారానికి అనుగుణంగా తన తమ్ముని సహితం నానా అగచాట్లు పాలు చేస్తున్నాడో, బలవంతుడు అధర్మాన్ని ఆచరించిన ధర్మంగా చలామణి చేసే నిరంకుశ ప్రవృత్తి ఏ రాజు తన రాజ్యంలో ప్రబలింపచేస్తున్నాడో,
అట్టి రాజ్యాన్ని అంతం చేసి రామరాజ్య భావానికి అనుగుణమైన చిత్తవృత్తిని కలిగిన ఒక రాజును అక్కడ ప్రతిష్ఠాపనం చేయటం శ్రీరాముడు కిష్కింధలో ప్రదర్శించిన లీల. రామరాజ్యానికి సుగ్రీవుణ్ణి ప్రతినిధిగా నిలిపాడు. ఆ సుగ్రీవుడు రామకార్యానికి కార్యక్షేత్రంగా కిష్కింధను మార్చాడు. అందువల్ల శత్రునగరాన్ని మిత్రనగరంగా మార్చి ఆ మిత్రనగరంలో భక్తి ప్రపత్తిని రేకెత్తింపచేసి ఆ భక్తిని శక్తిగా పరిణమింపజేసి తన కార్యాన్ని సాధించుకున్న ప్రభువు శ్రీరామచంద్రుడు. వాలి రావణుని నిర్జించిన బలశాలి. రావణుని సహితం జయింపగలిగిన వాలిని ఒక్క బాణంతో సంహరించి రావణుడు అనుసరించిన అధర్మ మార్గాన్ని సమూలంగా నాశనం చేసి తాను లంకలో చేయబోతున్న ధర్మ ప్రతిష్టాపనానికి నాందిగా రామ రావణ యుద్ధ నాటకానికి ప్రస్తావనగా వాలీ సంహారాన్ని సుగ్రీవ పట్టాభిషేకాన్ని రాముడు చేసి చూపించాడు. వీరుడైన వాడు వీరునికి బాణంతో తనను తాను పరిచయం చేసుకుంటాడు. పరభార్యను దొంగిలించిన రావణునికి ఏ గతి పడుతుందో వాలికి ఆ గతిని పట్టించి అట్టి బాణ పరాక్రమం చేత రాముడు తన సత్య పరాక్రమత్వాన్ని రావణునికి తెలియపరుస్తున్నాడు. అందువల్ల భావి రామాయణ కథా నాటకానికి సుగ్రీవ పట్టాభిషేకం అంటే విభీషణ పట్టాభిషేకానికి సుగ్రీవ పట్టాభిషేకం నాంది. ఇది సీత చూపిన బాటలో రాముడు సాగించిన ధర్మ విజయ ప్రస్థానం. ఇది ముముక్షువులకు ఒక అద్వైత దర్శనాన్ని కలిగిస్తుంది. రామాయణం ఒక దర్శనం, ఈ ఘట్టం ప్రత్యేకించి ఒక అద్వైత ప్రస్థానం. ఎవరు రామాయణాన్ని రచించడానికి పూనుకున్నా, చెప్పడానికి పూనుకున్నా తమదైన బుద్ధి దర్శనంతో దానిని విలక్షణంగా దర్శించి చెబుతూ వచ్చారు. వాల్మీకి అలా చెప్పాడు, వేదవ్యాసుడు అలా చెప్పాడు. రామాయణము ఆధ్యాత్మ రామాయణము రెండూ రెండు విశిష్ట దర్శనాలకు రెండు మార్గాలుగా లోకంలో వెలిసి ఉన్నాయి. వాల్మీకిది రసమార్గం, ఆదర్శ దృక్పథం. వ్యాసునిది తత్వమార్గం, ఆధ్యాత్మిక దృక్పథం. స్వామి వాల్మీకి నుండి ఆదర్శ దృక్పథాన్ని స్వీకరిస్తారు, వ్యాసుని నుండి ఆధ్యాత్మిక దృక్పథాన్ని స్వీకరిస్తారు. మానవునికి కావలసిన ఈ రెండు విశిష్టమైన దృక్పథాలను తీసుకొని రామాయణ రథాన్ని రెండు చక్రాల మీద నడిపిస్తారు. ఆత్మారామం మొదటి దివ్యోపన్యాసంలో స్వామి ఇలా ప్రవచించారు, రామాయణమునందు రాముని కేవలము మానవ ఆదర్శజీవిగా నిరూపిస్తూ వచ్చాడు వాల్మీకి. ఆధ్యాత్మ రామాయణమునందు రాముడు కేవలం భగవంతుడని స్పష్టంగా ప్రతిపాదిస్తూ వచ్చాడు వేదవ్యాసుడు. ఈ రెండింటి యందున్న తారతమ్యము ఏమనగా, వాల్మీకి రామాయణము ప్రేక్షకుల ఆనందాన్ని నిరూపిస్తుంది, వేదవ్యాసుని రామాయణము తెర వెనుక ఉన్నవారు గ్రహించిన రహస్యాన్ని నిరూపిస్తుంది. ఈ తెర వెనుక తత్వం ఏమిటి? స్వామి ఆధ్యాత్మ రామాయణ తత్వాన్ని ఆత్మారామం 12వ దివ్యోపన్యాసంలో ఇలా మనకు వివరించారు, జ్ఞానము అనేటటువంటి సీత ధర్మము అనేటటువంటి రాముని వరించింది. ఎప్పుడు ఈ విధంగా జ్ఞానము ధర్మమును వరించిందో అప్పుడు కొన్ని రకములైన అవాంతరములు జగత్తులో ప్రారంభమవుతాయి. మంచిదానికి అనేక రకములైన కష్టములు ఇక్కట్లు కూడాను వెంటాడుతూ ఉంటాయి. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని. ఈ యొక్క బాధలు లేకుండా ఈ ఆనందమునకు ఏమాత్రము కూడా విలువ ఉండదు. ఈ జ్ఞానము అనే సీతను దుర్మార్గము అనేటటువంటిది ఆపహరించింది. అనగా స్వార్థము అహంకారము అనేటటువంటి రావణుడు సీతను అపహరిస్తాడు. మానవునిలో స్వార్థము అసూయ అహంకారము చొరబడిన అతనికి ఉన్న జ్ఞానము కూడా ఊడిపోతుంది. స్వార్థ అసూయ అహంకారపరుడైన రావణుడు జ్ఞానము అనే సీతను అపహరించాడు. ఈ జ్ఞానము అనేటటువంటి సీతను అన్వేషించడం కోసమని ధర్మం అనే రాముడు అర్థ కామములు అనే వాటితో బయలుదేరుతాడు. అందులో లక్ష్మణుడు మనస్సుగా రూపొందినాడు. మనస్సు అనే లక్ష్మణునితో చేరి ధర్మము అనే రాముడు జీవితము అనే అరణ్యంలో జ్ఞానము అనేటటువంటి సీతను అన్వేషించుటకు ప్రారంభించినాడు. ఆ సమయమున దీనత్వము వివేకము అనేటటువంటి వాలి సుగ్రీవులకు అక్కడ వాదోపవాదములు జరుగుతున్నవి. ఈ సందర్భమున వివేకము అనే సుగ్రీవునితో చెలిమి చేసి దీనత్వము అనే వాలిని సంహరించినాడు. ఈ ధర్మము అనే రామునికి వివేకము అనే సుగ్రీవుని చెంత ధైర్యము అనే హనుమంతుడు కూడా నిలిచినాడు. ఈ ధైర్యము అనే హనుమంతునితో వివేకము అనే సుగ్రీవునితో చెలిమి చేసుకుని సీతాన్వేషణ సాగించేటప్పటికీ మోహము అనేటటువంటి సముద్రము అడ్డం వచ్చింది. ధైర్యమనేటటువంటి హనుమంతునితో
ఆ మోహసాగరాన్ని దాటాడు. ఈ యొక్క మోహసాగరమును దాటేటప్పటికీ తిరిగి అటువైపున రజస్తమ సాత్వికములనే అన్నదమ్ములు ఎదురైనారు. వారిలో రావణుడు రజోగుణము, తామసికము కుంభకర్ణుడు, సాత్వికము విభీషణుడు. ఈ రాజసిక తామసిక గుణాలు అనేటటువంటి రావణుణ్ణి కుంభకర్ణుణ్ణి హతమార్చి సాత్వికమనే విభీషణునికి పట్టాభిషేకం చేశాడు. విభీషణుని పట్టాభిషేకోత్సవం జరిగిన తర్వాత అనుభవ జ్ఞానమనే సీతను దర్శించాడు. పూర్వము బ్రహ్మజ్ఞానము, తరువాత అనుభవ జ్ఞానము. అనుభవ జ్ఞానమైన సీతను చూచేటప్పటికీ సహస్రార పద్మమనేటటువంటి హృదయ పీఠము పైన రాముని యొక్క పట్టాభిషేకం జరిగినది. ఇదే ఆధ్యాత్మ రామాయణం. ఇట్టి ఆధ్యాత్మిక రామాయణాన్ని అనుసరించినప్పుడే ఆత్మతత్వం కూడాను మనకు కొంతవరకు అర్థమవుతుంది. ఆదర్శతత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని మనకు అందించడానికి స్వామి రామాయణాన్ని ఆత్మారామతత్వంగా వివరించి చెప్పారు. శ్రీరాముల వారిలాగానే స్వామి అవతార పురుషులు. వారి జీవితం సత్యం శివం సుందరం అన్న గ్రంథంలో మనం చూడవచ్చు. ఇప్పటికీ సజీవంగా నడుస్తున్న ఉజ్వలమైన ఒక దివ్య ప్రస్థానం అది. దానిని కూడా మనం రామాయణంలాగా ఆదర్శ ఆధ్యాత్మిక తత్వాలతో వ్యాఖ్యానించుకుంటూ చెప్పుకోవాలి. దానికి రామాయణం ప్రాతిపదిక అవుతుంది. బహుశా రామాయణం అయిపోయిన తర్వాత స్టడీ సర్కిల్గా ప్రారంభమైన ఈ ఉపన్యాస పరంపరలో స్వామి యొక్క సత్యం శివం సుందరాన్ని కూడా భగవత్ అవతార తత్వానికి అనుగుణంగా వ్యాఖ్యానించి వారి యందు రామతత్వము, శివతత్వము, కృష్ణతత్వము, శక్తితత్వము ఎలా ప్రతీయమానమవుతున్నవో వేదములందు చెప్పబడిన పరమ తాత్పర్యానికి స్వామి ప్రేమతత్వానికి ఉన్న తాదాప్యం ఏమిటి, ఆధునిక సమాజానికి ప్రేమతత్వం ఎలా విశ్వజనీనమైన మంత్రోపదేశము, ఇటువంటి విషయాలను మనం పర్యాలోచించుకోవటానికి వీలవుతుంది. అవతారతత్వాన్ని స్వామి ఆత్మారామంలోని రెండవ దివ్యోపన్యాసంలో ఇలా పేర్కొంటున్నారు. అవతారములన్నీ మానవోద్ధరణ నిమిత్తమై, ధర్మోద్ధరణ నిమిత్తమై, మానవ ఆదర్శ నిమిత్తమై తాము చేసి ఇతరుల చేత చేయించడానికి పూనుకోవటం పరిపాటి. ఈ విధంగా అవతారము మానవ స్వరూపము ధరించినప్పుడే మానవులకు సన్నిహితమై, ప్రేమప్రదమై, ఆదర్శవంతమై కొంతవరకు అనుకూలములు కలిగింపచేస్తుంది. మానవునికి మానవునికి మధ్య ఉన్న సన్నిహిత బాంధవ్యాన్ని కూడా గుర్తు చేస్తుంది. సమాజ చైతన్యంలో దైవతత్వాన్ని ప్రదీప్తం చేసి దానిని ఆస్వాదనీయంగా మధురంగా మార్చి అనుభవింపచేసి దానివలన కలిగే ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేయటమే అవతారము యొక్క తత్వం. అవతార పురుషుడు తనంతట తాను సాధించుకునేది ఏమీ లేదు. ఆయన సిద్ధపురుషుడు. సిద్ధపురుషుడైనటువంటి ఆ సూర్యుని తేజస్సు నుంచి ఎన్నో గోళాలు కాంతిని గ్రహించాలి, జీవితాన్ని పుంజించుకోవాలి, సమకాలీన సమాజంలో ఉన్న దైవికమైన తత్వాన్ని జాగృతం చేసి నరులను తన బంధువులుగా చేసుకుని నరుల మధ్య నడయాడుతూ వారిలో తన దివ్య చైతన్యాన్ని పంచిపెట్టి సమాజ చైతన్యంలాగా తన చైతన్యాన్ని పొంగించటమే అవతారతత్వం. వ్యక్తిగతంగా భాషిస్తున్న ఒక దివ్య తేజస్సు సమాజపరంగా అంకితం కావటమే అవతారతత్వం. స్వామి ఒక పిక్నిక్ ఉదాహరణగా చక్కగా చెప్పారు. మనం ఒక పిక్నిక్కి వెళతామనుకోండి అరణ్యంలోకి. అక్కడ మూడు రాళ్లను పొయ్యిగా పెట్టుకుని దానిమీద పాయసాన్నం వండుకుంటామనుకోండి. స్వామి తన అన్వయంలో జీవితం అనేది అరణ్యమన్నారు. అందులో పొయ్యికున్న మూడు రాళ్ళు త్రిగుణములన్నారు. దానిమీద పెట్టే పాత్ర మన దేహం అన్నారు. అందులో పోసే బియ్యం మన కోరికలు, డిజైర్స్. అవి ఉడకటానికి మనం పోసే నీరు ప్రేమ అన్నారు. దాని కింద ఉంచే నిప్పు విజడం అన్నారు. సాయి తత్వానికి కనుక దీన్ని అన్వయించుకున్నట్లయితే అదే సాయి పాయసమైతే సాయి తత్వం అందులోని పాలు. సాయి భక్తి ఆ అన్నంలో మనం రుచి చూసే మాధుర్యం. స్వామి పిక్నిక్ కోసం ఈ భూమి మీదకు వచ్చారు. అందులో తమ దివ్య పాయసాన్ని వండి మనందరికీ పెడుతున్నారు. ఈ దివ్య పాయసాన్ని ప్రతి అవతారంలోనూ అందించినట్లుగానే స్వామి ప్రస్తుత అవతారంలో కూడా మనకు సాయి తత్వాన్ని పాయసంగా అందిస్తున్నారు. యుగములు వేరైనా, ఉపాధులు వేరైనా, కథలు వేరైనా, మహిమలు వేరైనా, అవతారమూర్తుల తత్వంలో మాత్రం అంతర్లీనమైన సత్యం ఒక్కటే. రామాయణంలో సీతారాములు, నేడు ఈ యుగంలో సాయిరాముడు, సీతారామ తత్వం సాయిరామునిలో మధురాద్వైత స్థితిని పొంది మానవాకృతిగా నిలిచి
దివ్య ప్రతీకగా తేజస్సును వెలారుస్తున్నది. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్న కాళిదాసుని శ్లోకంలో వాగర్ధ రూపులుగా పార్వతీ పరమేశ్వరులు రూపింపబడినారు. మనం మాట్లాడే మాటల్లో కూడా శబ్దార్థాలున్నవి. శబ్దము స్త్రైణమైనది, అర్థము పౌరుషమైనది. ఓం అని మనం ఉచ్చరిస్తున్నాం. ఈ ఓం అనే శబ్దము స్త్రైణమైనది. ఆ ఓంకార వాచ్యుడైన పరబ్రహ్మం పౌరుషమైనది. రామాయణానికి దీనిని అన్వయించుకుంటే ఓంకార శబ్దం సీత, రాముడు ఓంకార వాచ్యమైన పరబ్రహ్మతత్వం. ఆ రామతత్వాన్ని వ్యక్తీకరించేది సీత, సీత శబ్దం, అర్థం రాముడు. సాహిత్యానికి లోక వ్యవహారానికి సంబంధించినంతవరకు ఇలా చెప్పుకోవచ్చు. లోకంలో నాదోపాసన కూడా ఉంది. స్వర సంభరితమైన నాదాన్ని మనం అందులో ఉపాసిస్తూ ఉంటాం. నాదానికి శబ్దానికి ఒక భేదం ఉంది. శబ్దానికి నిర్దిష్టమైన అర్థం ఉంది లోక వ్యవహారంలో, నాదానికి అట్టే అర్థం లేదు. కానీ అవ్యక్తమైన అర్థం స్ఫురిస్తూ ఉంటుంది. వ్యక్తమైన అర్థాన్ని ఇచ్చేది శబ్దం, అవ్యక్తమైన అర్థాన్ని ఇచ్చేది నాదం. సీతతో కూడుకున్న రాముని మనం దర్శిస్తూ ఉంటే అర్థవంతమైన శబ్దాన్ని ఉపాసిస్తున్నట్లుగా ఉంటుంది. సాయిరాముని ఉపాసిస్తుంటే నాదబిందువైన ఆ ఋతంభర తత్వాన్ని ఉపాసిస్తున్నట్లుగా ఉంటుంది. ఋతంభరమైన నాదతత్వంలో పరమాత్మ ఉన్నాడు, పరాశక్తి ఉన్నది. అదే సాయిరామావతార విశేషం. ఇప్పటికి ఎన్నో అవతారాలను గమనించాం. ఆ అవతారాలలోని తత్వాన్ని గనక చూసినట్లయితే పురుషపరంగానే అర్థం చెప్పుకోవటానికి వీలున్నది. మత్య, కూర్మ, వరాహ, నారసింహ, పరశురామాది అవతారాలను గనక తీసుకున్నట్లయితే పరబ్రహ్మ రూపంగా చెప్పుకోవటానికి మాత్రమే వీలుంది. కానీ మన స్వామిని సాయిమాత, సాయీశ్వరి అని పిలుస్తాం. మనకు ఎబ్బెట్టుగా తోచదు. రామేశ్వరి, కృష్ణేశ్వరి అన్నప్పుడు విరుద్ధంగా తోస్తుంది. ప్రేమస్వరూపుడైన సాయి అవతారములో ఉన్న విశిష్టమైన తత్వం ఇది. నాదమధురమైన ఈ తత్వంలో శక్తితత్వం, పురుషతత్వం రెండూ విశిష్టంగా మేళవించుకొని ఉన్నాయి. తల్లిగా చూస్తే స్వామి తల్లిగా కనపడతారు, తండ్రిగా చూస్తే ఆయన తండ్రిగా కనపడతారు. సాయి ప్రేమతత్వము, పరమాత్మతత్వము మరియు పరాశక్తితత్వము అని చెప్పుకోవడానికి వీలుంది. రామాయణంలో రామశబ్దానికి ఈ శ్లేష ఉంది. రామ అంటే రాముడు అని, రామ అంటే సీత అని అర్థం చెప్పుకోవచ్చు. కానీ శ్లేషలో నిబంధింపబడిన ఈ అర్థాన్ని జీవితంలో అద్వైతంగా చూపెట్టిన గౌరవం మన సాయి అవతారానికే దక్కుతుంది. ఈ విధంగా రామాయణంలో రామాయణం అని చెప్పుకున్న, సీతాయనం అని చెప్పుకున్న, రామపరంగా చెప్పుకున్న, సీతాపరంగా చెప్పుకున్న, రామాయణ తత్వం ఎలా అన్వయిస్తుందో సాయి కథను మనం మాతాపరంగా అన్వయించుకున్న, పరమాత్మపరంగా అన్వయించుకున్న సన్నిహితంగా మనకు సమన్వయం దొరుకుతుంది. సుందరకాండలోని రాముడు సాయిరామతత్వానికి చాలా సన్నిహితుడు. సీత ఎక్కడో లేదు, మనలోనే ఉంది. కామం, అహంకారం అనే రూపంలో మనలో ఉన్న రావణుడు ఆ సీతను అశోకవనంలో బంధిస్తాడు. ఆత్మజ్ఞానాన్ని కామము నుండి, అహంకారము నుండి తొలగించి ప్రేమతత్వం వైపు ఆకర్షించేటటువంటి ఉద్యమమే మన సాయిరాముడు చేస్తున్న ఉద్యమం. నిజానికి రాముడు సీతాన్వేషణ సాగించినట్లుగా కామ మోహ స్వార్థ దూషితమైన ఆధునిక నాగరిక ప్రపంచంలో రావణ సదృశమైన అహంకారం చేత సంగ్రహింపబడిన ఆత్మజ్ఞానాన్ని తనవైపు ఆకర్షించి తనలో లీనం చేసుకుని రామతత్వాన్ని జాగృతం చేయటానికే సాయిరాముడు తన ఉద్యమాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు. సీత త్యాగభావంతో రాముని వెంట అరణ్యానికి వచ్చింది. కనకమృగం మీద కామం కలగటం చేత ఆమె రామునికి దూరమైంది. కాముడున్న చోట రాముడు ఉండడు, రాముడున్న చోట కాముడు ఉండకూడదు అని స్వామి అన్నారు. రామునికి సన్నిహితురాలై రాముడు తప్ప నాకు అన్యథా శరణం లేదు అన్న శరణాగత ప్రపత్తితో భజించి త్యాగాన్ని వెలార్చి రాముని సన్నిధానాన్ని పొందిన సీత ప్రమాదవశాన రామునికి దూరమైంది. ఆనందరూపుడైన ఆత్మరాముని సన్నిధానంలో మనం వసిస్తూ ఉన్న ప్రమాదవశాన ఒక్కొక్కసారి లౌకిక స్పృహతో ఆత్మారామునికి దూరం కావచ్చు. ఇలా దూరమైన వారిని రాముడు వదిలిపెట్టడు. తన తప్పిదాన్ని తెలుసుకొని, రామ నీకంటే నాకు శరణ్యం లేదు, అహంకారమనే ఈ రావణుని నేను గ్రహించను, భోగమయమైన ఈ అశోకవనంలో నేను ఉన్నా నీకోసమే పరితపిస్తున్నాను అని
భగవంతుని కొరకు అనన్య చిత్తంతో ఏకాగ్ర భక్తితో ఆర్తిని భజించినట్లయితే రాముడు మరల ఆ భక్తుణ్ణి ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తాడు. సీతాన్వేషణ ఘట్టం అటువంటిది. ఆధ్యాత్మ రామాయణంలో పార్వతి పరమేశ్వరుని ఇలా ప్రశ్నిస్తుంది, రాముడు పరమాత్మ స్వరూపుడు కదా, సీతావియోగ సందర్భంలో పామరుని వలె ఎందుకు దుఃఖించాడు, దాని అర్థం ఏమిటి, మనం ఎలాగా అన్వయించుకోవాలి? నిజానికి రామతత్వాన్ని సాయితత్వాన్ని సమన్వయించుకొని రామాయణాన్ని అవగాహనం చేసుకుంటున్నప్పుడు స్వామి భక్తులను ఉద్ధరించే మార్గాలు ఎన్నో మన అనుభవానికి సన్నిహితంగా ఉన్నాయి. తన యందు అనన్య చింతతో భక్తిని భజిస్తున్న ఒక భక్తునికి పక్షవాతం వస్తే దానిని స్వామి తమ మీదకు తీసుకుంటున్నారు, గుండెపోటు వస్తే తాము స్వీకరిస్తున్నారు, మరణోన్ముఖుడైన భక్తుని మరణావస్థను తమ మీదకు స్వీకరిస్తున్నారు. ఈ లీలలు అత్యద్భుతాలు. అన్యథా శరణము నాస్తి అని గజేంద్రుని వల మొరబెట్టి ఆర్తిని భజించే భక్తుని యొక్క సర్వ దుఃఖాలను తన యందు స్వీకరించే పరమ కారుణ్యమూర్తి అవతారమూర్తి. రాముడు పరమానందమూర్తి అయి ఉండి సీత కోసం పరితపించాడు అంటే అర్థం లేదు. వాల్మీకి రామాయణంలో ఆదర్శ పురుషుడుగా జీవితంలో భార్యను కోల్పోయినప్పుడు భర్త ఎంత ఆర్ద్రచిత్తుడై వ్యవహరించాలి అన్నదానికి ఆదర్శభావంగా రామశోకం ఉండవచ్చును. స్వామి దీనిని ఆధ్యాత్మిక దృక్పథంతో చూడమంటున్నారు.